అర్థమైందా మీకు ఇదంతా? ఏదైనా చూస్తుంటే మీకు ఏదైనా అర్థమైతే చెప్పండి. ఏమీ లేదు, ఇంటి నుంచి మూవ్ అయిపోతున్నాం మేము. ఎందుకంటే స్కూల్స్ అవి ఇవి కొంచెము జాబ్స్కి దగ్గర ఉండే ఇల్లు చూసుకున్నాము. సో ఇంటి నుంచి మూవ్ అవ్వాలనుకుంటున్నాము. అండ్ చూసారా ఈ బట్టలన్నీ అన్ని ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయింది. నా బట్టల వరకు వెయిట్ చేస్తున్నారు. నా బట్టలు నేనే ఆర్గనైజ్ చేయాలంట, అందుకని నా బట్టలు నాకే అప్పచెప్పారు. దొంగమొహలు. ఒక నిమిషం అబ్బా, నీ బట్టలు నీకే అప్పచెప్పబోతే సమంతకి రకుల్ ప్రీత్ సింగ్ అప్పచెప్తారా? సమంత రకుల్ ప్రీత్ సింగ్ రేంజ్ కాదు నీది. అందుకని ఎల్లించుకోవడంలో బట్టలు కొట్టాయి. ఇప్పుడు నీకే ఇబ్బంది. ఇప్పుడు కూర్చొని రేపు మిడ్ నైట్ 12 దాకా చేస్తానే ఉండు. 2 రోజులు పడుతుంది ఇవన్నీ ప్యాక్ చేసేసరికి. ఇంకా ఉన్నాయి, ఇంకా 2 బీరాలు ఉన్నాయి తీలే. ఇంకా అవన్నీ పైన సూట్ కేసులు అదే అంటుంది బేబీ. అప్పుడే అయిపోలేదు. 2 బీరాలు ఉన్నాయి ఇవి కాకుండా, పైన 2 సూట్ కేసులు ఉన్నాయి. ఎక్కడన్నా వెయ్యి నీ అన్ని దగ్గర దగ్గర నాకు తెలిసి మొత్తం చూస్తే ఇండియాలో బీరువాలు ఉంటాయి తెలుసా? అట్లాంటి 3-4 వెళ్తాయి. నాకు తెలిసి నీ బట్టలు చూసే పొద్దున వ్యాన్ డ్రైవర్ అన్నాడు 2 ట్రిప్లు వేయాలని. నీ బట్టలు చూడకపోతే ఒక ట్రిప్ ఆ ట్రిప్ లోనో సరిపోయేది వాడికి. నీ బట్టలు చూడగానే వామ్మ లేదు 2 ట్రిప్లు వేయాలన్నాడు. నీ బట్టలు నీ గిన్నెలు అర్థమైంది. ఈ రెండే గిన్నెలు. గిన్నెలు లేకపోతే దేంట్లో వండుకొని తింటావయ్యా? ఏదన్నా కానీ నీ గిన్నెలు నీ బట్టలే వాడికి తెలిసి ఒకటి ట్రిప్ అయి ఉంటది. మీతో ఆ ట్రిప్ చూసినావా? ఇప్పుడు ఐడియా చెప్పనా? ఒక ట్రిప్ అవాయిడ్ చేసే ఐడియా చెప్పనా? ఇవన్నీ తీసుకెళ్లి బిన్ లోకి వేసేస్తే గనక సో వాడికి ఒక ట్రిప్ మిగులుతుంది. నాకు నచ్చిన డెబిట్ కార్డ్ ఇచ్చేసే, నాకు నచ్చిన మళ్ళీ కొత్త కొనుక్కుంటా అక్కడ తెచ్చుకుంటా. కరెక్ట్. ఈ బిన్ లో వేయడానికి కార్ లో పోవాలా? రాను పోని 50 పౌండ్లు డీజిల్ పోతుంది. ఎందుకంటే ఒక 100 ట్రిప్లు తిప్పాలి నేను. ఎందుకు? అంతే ఉంటది దగ్గర దగ్గర ఇక్కడ నుంచి 1/2 మైల్. అట్లా నేను దగ్గర దగ్గర ఒక 10 ట్రిప్లు తిప్పాలి బట్టలన్నీ తీసుకొని. డీజిల్ 30 పౌండ్లు పోతుంది. ఎనీవే ఈ మూవ్ అవుతున్నామండి. నాకు నా ఇష్టమైన ఇల్లు నుంచి మూవ్ అయిపోతున్నాం. నాకు నచ్చినట్టు చేసుకున్నాను అన్ని, బట్ ఇప్పుడు మూవ్ అవ్వాల్సి వస్తుంది. పిల్లల కోసం అండ్ జాబ్స్ కోసం అన్నిటి కోసం మూవ్ అవ్వాల్సి వస్తుంది. ఆయిల్ కూడా కొంచెం దీనికంటే చిన్నది కదా అది. ఇది బొమ్మరిల్లు అని చెప్పాను కదా, దాన్ని ఏమన్నా వచ్చి పొదరిల్లు. దాని బొమ్మరిల్లు డాటర్. బొమ్మరిల్లు డాటర్ సార్. డాటర్ అది బేబీ. బొమ్మరిల్లుకి బేబీ అది. అది అది ఇంకా చిన్న ఇల్లు అన్నమాట. మీకు అది కూడా ఒకసారి చూపిస్తాం. బట్ గార్డెన్ చాలా పెద్దది ఆ ఇంటికి కదా. గార్డెన్ లో ఉండం కదా మనం. గార్డెన్ లో కుళ్ళు జోకులు వేసినావా? అదే ప్రాబ్లం. కుళ్ళు జోకులు అంతా వేయన్నమాట. వీధి విశాలంగా ఉందని చెప్పేసి వీధిలో ఉండం కదా. ఇది అంతే. గార్డెన్ ఎంత విశాలంగా ఉందో గార్డెన్ లో ఉండం. టాలెంట్ అంతా నువ్వు ఆ సినిమాలో ఏదో ఏదో ఈ టాలెంట్ చూపించుకుంటే ఈ బాధలు తప్పుతాయి కదా. మేము జాబులు చేయాలా అది చేయాలి ఈ బాధలు తప్పుతాయి. తొక్కేసింది. నేను తొక్కానా నిన్ను? నువ్వు తొక్కేవా? నేను తొక్కినానా? నిజం చేసుకుని ఈ బాధలంతా చూడు. ఈ పనులంతా చేసే కంటే ఏదో 3 సినిమాలు చేసుకుంటూ 3 కోట్ల రూపాయలు వెనకేసుకుంటే హ్యాపీగా మా ఊర్లో వెళ్ళిపోయి రామా కృష్ణ అనుకుంటూ బతికేయచ్చు. నేను ప్రొడ్యూస్ చేయాలి. మా నాన్న అంత ఆశ సంపాదించలేగా. అది మిస్టేక్ అక్కడ ఉంది చూడు. నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి ల్యాబ్ క్రియేట్ చేయలేదు. ల్యాబ్ క్రియేట్ చేయాలా నీకు? నువ్వు ఎత్తి కుళ్ళు చోకలికి పోరా. సరే ఎనీవే ఇంకంతేనా? మళ్ళీ ప్యాకింగ్ అప్పుడు నేను చూపిస్తాను ఎన్ని ప్యాకింగ్స్ వచ్చాయి. నా బట్టలు మట్టుకు ఎన్ని ప్యాకింగ్ వచ్చాయి, నీ బట్టలు ఎన్ని వచ్చినాయి కూడా చెప్తాను. అయినా నీవి కూడా ఎక్కువే వస్తాయి చూస్తానులే. చూడు వెనకాల ఇంతేనా? సీరియస్ లో వాళ్ళ పై బ్యాగ్ వాచెస్ అది పక్కన పెట్ట. ఈ బ్రాండెడ్ వాచెస్ కింద బ్యాగ్ అంతే. అది వాచ్ పై బ్యాగ్ పై బాక్స్ వాచెస్ అవి. తర్వాత కింద బాక్స్ ఇక 2 ఉన్నాయి చూసినావా? ఇవి ఇవే అంట అండి. ఎనీవే సో మీకు చూపిస్తాను. లక్కీ సే బై టు ఎవ్రీవన్. దెబ్బ వేయాల. సో అదనమాట మీకు ఇంకా ప్యాకింగ్ అంతా చూపిస్తాను. ఎనీవే ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ అండ్ కీప్ వాచింగ్ అస్ ఫ్రమ్ బ్రిటన్. బ్రిటన్ నువ్వు బ్రిట్ కాదు, బ్రిటన్ అంతే.
సో మా పనులు మేమే చేసుకోవాలని చెప్పాను కదా మీకు. చూసారా ఇవన్నీ డిస్మాంటల్ చేసేస్తున్నాము. ఫోర్ బెడ్రూమ్ ఫోర్ కార్ట్స్ అన్ని మేమే డిస్మాంటల్ చేసుకొని ప్యాక్ చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ డేకి ఇంకా మూవర్స్ వచ్చారు, మూవర్స్ అండ్ ప్యాకర్స్ వచ్చారు. మేము అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే జస్ట్ బాక్సులు తీసుకెళ్ళి పెట్టేసి ఇక్కడ ఇది చేశారనమాట. దాదాపు 5 times తిరిగారు, మేము 2 times అనుకున్నాము, అది 5 times అయింది. అన్ని సామాన్లు ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. తీస్తుంటే ఇంకా 5 o'clockకి ముహూర్తం ఉండింది, ఆ టైం కరెక్ట్గా వెళ్ళిపోవాలని మేము చాలా ఇదిగా ఉన్నాము. అంతకు ముందు రోజే వచ్చి రవి మొత్తం ఇల్లంతా క్లీన్ చేయించాడు. ఇది పాత హౌస్ అన్నమాట, అందుకనే ఇంకా ఇంతకుముందు మొత్తం ప్రొఫెషనల్ క్లీనింగ్ చేయించుకొని ఆ రోజు 5 గంటలకి మా ఫ్యామిలీ మట్టికే వచ్చామండి. ఎవరిని పిలవలేదు, కరోనా టైం కదా, ఎవరినైనా పిలిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా సందడి లేకుండా అయిపోయింది. బట్ బాగా అయింది, ఆన్ టైం అన్నీ పర్ఫెక్ట్గా అయ్యాయి. వచ్చిన వెంటనే స్టవ్ క్లీన్ చేసేసుకొని పాలు పొంగించుకొని కొంచెం ప్రసాదం కూడా చేసుకున్నాను, పూజకు కావాల్సి కదా. అది కట్టె పొంగల్ చేసుకొని పూజ స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడికి మూవ్ అవ్వడానికి మెయిన్ రీజను లండన్కి ఈజీగా కమ్యూట్ అవ్వడానికి, తర్వాత పిల్లలకి స్కూల్స్ అనక ఇవి కూడా అండి, మన కమ్యూనిటీ కూడా బాగుంటుంది అన్నట్టుగా మేము ఇక్కడికి మూవ్ అయ్యాము. అది రెంట్కి ఇచ్చేసాము ఆ హౌస్. రెంట్కి కూడా ఒక్కడే వచ్చాడు చూసుకోవడానికి, ఆ ఒక్కరికే నచ్చింది, చాలా బాగా నచ్చింది. సో అది రెంట్కి వెళ్ళిపోయింది ఆ రోజే. మేము ముందు రోజు వచ్చాము, నెక్స్ట్ డేకి వాళ్ళు రెంట్కి వచ్చేసారనమాట. అంత టైట్ షెడ్యూల్ ఉండే, ఆ కథ అంతా మీకు ఇంకొకసారి చెప్తాను. చాలా చాలా టెన్షన్లో మూవ్ అయ్యామన్నమాట ఇల్లు. ఇది కొంచెం పాతిల్లు అయ్యేసరికి ఇంక అన్నీ మొత్తం క్లీన్ చేసుకొని అవంతా చాలా ఇబ్బందిగా అయిపోయింది మాది. చాలా టైట్ షెడ్యూల్ అయింది, అందుకని వీడియో కూడా పర్ఫెక్ట్గా తీయలేకపోయాను నేను, అంత ప్రెషర్లో ఉన్నాను అనమాట. సో ఆఫ్టర్ దట్ మేము ఇది ఒక చూసారా కిచెన్, మీకు జస్ట్ ఇప్పుడు ఓవర్వ్యూ చూపిస్తున్నాను, ప్రాపర్గా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది హాల్వే, తర్వాత ఇది లివింగ్ రూము, ఇంకా 2 bedrooms ఇచ్చాడనమాట. సో ఇది మా మూవింగ్ సంగతి. మీకు నచ్చిందా, నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ అండ్ కీప్ వాచింగ్ అస్ ఫ్రమ్ రిటర్న్.